శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నవంబర్ రెండవ తేదీ శనివారం నుంచి దిన ఫలాలు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాము నేటి ఫలితం సింహరాశి సింహరాశి వారికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతూ వెళ్తాయి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయంగా బాగుంది రాజకీయ నాయకులకి బాగుంది అలాగే పబ్లిక్ విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించాలి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఈ రోజున కొన్ని ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉన్నది అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి అంతేకాకుండా ధనయోగాలు బాగున్నాయి ఈ రోజున మీరు అనుకోని విధంగా మీకు ధనము చేకూరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఆరోగ్య విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించండి అలాగే ఏదైనా సరే వాహనాల విషయంలో కొంచెం వాహనాలు ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఓన్ డ్రైవింగ్లో వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను ఇక ఆర్థికపరమైనటువంటి సూచనలు మీకు ధనము లబ్ధి బాగానే ఉంది ధన ఆకర్షణ బాగానే ఉంది ఈ రోజున ధనము చక్కగా వస్తుంది మీకు ఎక్కడెక్కడ అనుకున్న ధనము అనుకున్నట్టుగా మీరు వసూలు చేసుకోగలుగుతారు అయితే వాహనాలపైన కొంత ధనము వెచ్చించవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది దూర ప్రాంత ప్రయాణాలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను విదేశీ యానము తథ్యం ఇది చెప్పదగ్గ సూచన విదేశాలకు వెళ్ళాలనుకునే వారు గట్టి ప్రయత్నం చేయండి ఈరోజు అనుకూలించడానికి అవకాశం ఉంది సింహ రాస్యాధిపతి అయినటువంటి రవి గారు తృతీయ స్థానంలో నీచలో ఉన్న కారణం చేత మీరు కొంచెం ఆరోగ్య రీత్యా అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలాగే పై ఉద్యోగస్తులు లేదా పై అధికారులు మిమ్మల్ని కొంచెం మందలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను